అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి. తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడు. యాగంటి బసవన్న రంకి వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. బనగానపల్లిలో పాత్ర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకి వెళతాడు. శ్రీమాత్రే నమః.